Hello friends, welcome to Dharmik. Hello friends, ee roju manam aloo batani curry chaala simple ga tasty ga alage takkuva oil tho ela prepare cheyalo chusedama. Munduga pan lo 2 tablespoons oil veskoni 1/2 tablespoon jeelakarra vesi 2 pedda ullipayalu sannaga cut chesukoni veskovali. Ullipayalu golden brown color vache varaku veyinchukovali. ఇలా అయ్యాక 2 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం. ఇది కాశ్మీరీ కారం అండి, నార్మల్ కారం అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద టొమాటోస్ ప్యూరీ వేస్తున్నాను. టొమాటోస్ పచ్చివాసన పోయి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అలాగే నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇలా మనకి నూనె పైకి తేలేటప్పుడు ఇప్పుడు మీడియం సైజ్ బంగాళాదుంపలు 3 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్ వాటర్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఆల్మోస్ట్ ఆలూని 95% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి బంగాళాదుంప ఉడికిందో లేదో ఫోక్తో ఇలా గుచ్చి చూస్తే ఫోక్ అందులోకి దిగితే మనకి బంగాళాదుంప ఉడికినట్టేనండి. ఇప్పుడు 75 గ్రామ్స్ పచ్చి బఠానీ వేస్తున్నాను. మీరు కనుక డ్రై బఠానీ వేస్తే నైట్ అంతా నానబెట్టుకుని ఉడికించుకొని వేసుకోవాలండి. ఇలా 1-5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం ఇలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా థిక్ గ్రేవీతో ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే ధార్మిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.